హాయ్ ఫ్రెండ్స్ నేను టైవాన్ వెళ్ళి వచ్చేసరికి చాలా పనులు పెండింగ్ అయిపోయినాయి అన్బాక్సింగ్కి కూడా చాలా ఐటమ్స్ వచ్చి ఉన్నాయి రెడ్మీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ వచ్చినాయి రేపు కూడా చాలా మస్తు ఉంటుంది వీడియో రేపటిది ఇప్పుడైతే నేను ప్రస్తుతం రెడ్మీది సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేస్తాను వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఇమీడియట్ మనం ఇది అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసిన వాళ్ళ సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాము కీప్యాడ్ ఫోన్ నుంచి ఫీచర్ ఫోన్ నుంచి జస్ట్ అప్గ్రేడ్ అయ్యి స్మార్ట్ ఫోన్కి వెళ్ళేవాళ్ళు దీనికి వెళ్ళొచ్చు ఇది మోడల్ వచ్చేసి రెడ్మీ ఏ టూ ప్లస్ పెద్ద ఫైవ్ థౌసండ్ మిలియాపర్ అవర్ బ్యాటరీ ఫాస్ట్ ఆక్టోకర్ ప్రాసెసర్ తోటి వస్తుంది ఎంఐ లోగో చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఇది బాక్స్ పైన స్మార్ట్ ఫోన్ పిక్చర్ చూడొచ్చు త్రీ కలర్స్లో అవైలబుల్ ఉంది ఇది రెడ్మీ ఏ టూ ప్లస్ ఇంకా ఏ టూ రెండు సేమ్ జస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ సి గ్రీన్ కలర్ నాకు రివ్యూకి వచ్చింది ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ మీరు వేరే ఫీచర్స్ అంటే ఇది టూ పాయింట్ టూ గిగార్ట్స్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది మీడియాటెక్ హెలియో జీ థర్టీ సిక్స్ సెవెన్ జీబీ వర్చువల్ తోటి కలిపి మీకు మెమరీ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇంకా ఫైవ్ థౌసండ్ మిలియాపెర్ అవర్ బ్యాటరీ టెన్ వాట్స్ ఛార్జర్ తోటి వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ టూ ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ఇంకా వన్ టీబీ వరకు మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో మైక్రోహెచ్డ కార్డ్ వేసి ఇంకా ఎయిట్ మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా ఫైవ్ మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అన్ని బాగానే ఉన్నాయి ఫీచర్స్ ఇది రీజనబుల్ కాస్ట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్ నైన్టీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉంది ఆ ప్రైస్లో బిగినర్స్కి ఓకే అని చెప్పొచ్చు ఎందుకంటే రెడ్మీది బిల్ట్ క్వాలిటీ ఇంకా డ్యూరబిలిటీ టెస్ట్లు అవి చాలా చేస్తారు వీళ్ళు అంటే పైసా వసూలు ఐటమ్ ఉంటుంది యూజువల్లీ రెడ్మీ బ్రాండ్వి అన్నీ మీరు ఎంత పే చేస్తారో దానికి తగ్గట్టే పర్ఫార్మెన్స్ అది బిల్ట్ క్వాలిటీ అన్ని అట్లనే ఉంటాయి ఇది ఒకటి టెన్ వాట్స్ అడాప్టర్ వచ్చింది మీకు ఇంకోటి మైక్రో యుఎస్బీ కేబుల్ వచ్చింది ఇది ఒక్కటే అంటే ఇంకా అవుట్డేటెడ్ అయిపోయింది కాబట్టి టైప్ సి ఇచ్చి ఉంటే బాగుండేది ఇంకా మైక్రో యుఎస్బి అంటే ఇంకా అది చూడంగానే బోర్ అనిపిస్తుంది దాన్ని ఇది మన రెడ్మీ ఏ టూ ప్లస్ జస్ట్ దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది మీకు ఏ టూలో ఉండదు ఇది కంఫర్టబులే ఉంది వన్ నైంటీ టూ గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి సిక్స్ పాయింట్ ఫైవ్ టూ ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వాటర్ డ్రాప్ నాచ్ అంటే నేను ఆన్ చేసి చూపిస్తాను ఫైవ్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పీస్ గ్రిల్ చూడొచ్చు ఇంకా ఓవరాల్గా ఫినిషింగ్ లుక్స్ బిల్ట్ క్వాలిటీ అవి అయితే బాగానే అనిపిస్తున్నాయి ఇది స్లీక్ డిజైన్ ఇది నైన్ ఎంఎం థిక్నెస్ ఉండేసి మీకు ఇక్కడ పవర్ బటన్ ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్ అది చూడొచ్చు బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకోటి ఇది మంచి లెదర్ టెక్స్చర్డ్ ఫినిష్ తోటి వస్తుంది పైన ఉంది దీనికి స్పీకర్ ఇంకా సిమ్ ట్రే కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది డ్యూ డ్యూవల్ విఎల్టీ సపోర్ట్ ఉంది ఇంకా వన్ టీబీ వరకు మీరు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు బాటంలో ప్రైమరీ మైక్ మైక్రో ఎస్డీ పోర్ట్ ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్ కూడా ఉంది బ్యాక్ బాగుంది ఇది కలర్ లైట్ గ్రీన్ కలర్ సి గ్రీన్ కలర్ ఇది ఇంకా వేరే రెండు కలర్స్ అంటే నేను లింక్ ఇస్తాను మీరు చూసుకోండి ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూడొచ్చు డూవల్ రియర్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ది ఒకటి వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్ బొకే కోసము ఇంకోటి ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది బంప్ అస్సలు లేదు ఫ్లాట్ అట్లా జస్ట్ ఒక డిజైన్ ఉంది కానీ ఫ్లాట్ గానే ఉంది స్లీక్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ ఫైవ్ థౌజండ్ మిలియాపర్ అవర్ బ్యాటరీ తోటి వస్తుంది కదా నేను మొత్తం దీన్ని ఆన్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొద్దిసేపు యూస్ చేసి కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా తీస్తాను ఎందుకంటే మీకు అంటే ఆ ప్రైస్కి అది వర్తా కాదా అది కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటే బెటరే కదా నేను కొద్దిసేపు యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను ఇది రెడ్మీ ఏ టూ ప్లస్ మొబైల్ నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి ఒక హాఫ్ ఎ డే అట్లా యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఇది యాక్చువల్గా బడ్జెట్ మొబైల్ కదా అంటే మీరు ఫీచర్ ఫోన్ కీప్యాడ్ ఫోన్ నుంచి సడన్గా స్మార్ట్ ఫోన్కి స్విచ్ అయ్యే వాళ్ళు తీసుకోవచ్చు బాగానే అనిపించింది నాకు స్టెప్ అది చూడొచ్చు మీరు కెమెరా బంప్ అది పెద్దగా ఏం లేదు స్లీక్ ఉండేసి మంచి నైన్ఎంఎమ్ఏ థిక్నెస్ ఉంది వన్ టూ గ్రామ్స్ వెయిట్ ఉండేసి మంచి డిస్ప్లే ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ టూ ఇంచెస్ది హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ఉంది యాక్చువల్గా ఫుల్ హెచ్డి ప్లస్ ఇచ్చి ఉంటే బాగుండేది ఇంకా దాని వాటర్ డ్రాప్ నాచ్ అది చూడొచ్చు ఫైవ్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వ్యూయింగ్ యాంగిల్స్ బ్రైట్నెస్ చాలా ఉంది నేను యాక్చువల్గా ఇప్పుడు బ్రైట్నెస్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ పెట్టి పెట్టాను కానీ మ్యాక్స్ పెట్టుకుంటే మీకు అసలు ఫుల్ డే టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా అక్యురేట్ ఇంకా ఫాస్ట్ ఉంది ఇందులో మీడియాటెక్ హీలియో జీ థర్టీ సిక్స్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది అంటే గేమింగ్కి దానికి ఏం పనికిరాదు జస్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్ పేమెంట్లు అట్లా చేసుకోవడానికి ఇంకా ఫస్ట్ టైం స్మార్ట్ ఫోన్ యూజర్స్కి ఓకే ఫోన్ అని చెప్పొచ్చు యూఐలో కూడా పెద్దగా ల్యాగ్ ఏం లేదు స్మూత్గానే ఉంది బాగానే ఉంది నాకు ఓకేనే అనిపించింది డిస్ప్లే కలర్స్ అవి చాలా బాగున్నాయి కలర్ సాచురేషన్ బాగుంది కాంట్రాస్ట్ బాగుంది ఇంకా యాప్ ఓపెనింగ్స్ క్లోజింగ్స్ కూడా ఓకే అంటే పెద్దగా ల్యాగ్ ఏం లేదు అంత స్మూత్గానే అంటే నేను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ యూజ్ చేశాను కదా ఏమి ఇబ్బంది లేదు బాగానే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు దాని నోటిఫికేషన్స్ ప్యానెల్ అది ఇక్కడ నేను మ్యాక్స్ అంటే బ్రైట్నెస్ సిక్స్టీ పర్సెంట్ అట్లా పెట్టి పెట్టాను మీరు మ్యాక్స్ పెడితే మాత్రం చాలా బ్రైట్ ఉంది ఇంకా వైట్ బ్యాలెన్స్ కూడా మీరు ఏం అడ్జస్ట్ చేసుకునే అవసరం లేదు అక్యురేట్ ఉంది పర్ఫెక్ట్ వైట్ బ్యాలెన్స్ ఉంది కాంట్రాస్ట్ కలర్ శాచురేషన్ ఇంకా మీకు షార్ప్నెస్ టెక్స్ట్ షార్ప్నెస్ కూడా బాగానే ఉంది కాకపోతే హెచ్డీ ఫుల్ హెచ్డి ప్లస్ ఉంటే ఇంకా అసలు అల్టిమేట్ అని చెప్పేది అంటే ఆ ప్రైస్కి సూపర్ ఉండేది ఇది ఎయిట్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉంది ఆండ్రాయిడ్ వర్జన్ థర్టీన్ తోటి వస్తుంది సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీది ఉంది ఇంకా టూ ఇయర్స్ సెక్యూరిటీ సెక్యూరిటీ అప్డేట్స్ గ్యారంటీ అని చెప్పారు వాళ్ళు ఇంకా పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు డిస్ప్లే అంటే మీకు అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంది అంతే ఇంకేం లేదు మీకు అంటే కలర్స్ అడ్జస్ట్ చేసుకోవడం అవి అది మీకు ఆప్షన్స్ ఏం లేవు కానీ ఓకే అంటే పర్ఫెక్టే ఉంది మీరు ఏం చేసుకోకపోయినా కానీ దాంట్లో ఏం ఇబ్బంది లేదు ఇందులో మీకు ఎఫ్ఎం రేడియో అలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్కి బాగానే ఉంటుంది ఇంకా స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు లెవెన్ జీబీ యూజ్డ్ అయిపోయింది మీరు కావాలంటే ఇంకా వన్ టీబీ వరకు మీరు మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు బ్యాటరీ అంటే ఫైవ్ థౌజండ్ మిలియా పెద్ద బ్యాటరీ ఉంది మీకు టెన్ వాట్స్ ఛార్జర్ తోటి వస్తుంది నైన్టీన్ అవర్స్ కంటిన్యూస్ వీడియో ప్లే టైం ఉంది అంటే మీకు అంటే ఒక నార్మల్ టిపికల్ యూజర్కి వన్ డే పైన వస్తుంది బ్యాటరీ బ్యాటరీది కూడా ఏమి ఇబ్బంది లేదు ఎవ్రీథింగ్ ఆ ప్రైజ్ రేంజ్కి నాకు ఓకేనే అనిపించింది మంచి స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంది డిస్ప్లే క్వాలిటీ బాగుంది ఇంకా కెమెరా అంటే ఇందులో ఎయిట్ మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది అది కూడా అంత బేకార్ ఏం లేదు ఓకే అని చెప్పొచ్చు ఆ ప్రైజ్ రేంజ్కి నేను కొన్ని ఫొటోస్ తీసి మీకు లాస్ట్లో వీడియో లాస్ట్లో చూపిస్తాను మీరు అక్కడ చూసేసుకొని మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి నాకు రెండు కెమెరాలు సెల్ఫీది ఫైవ్ ది రియల్ది ఎయిట్ ది రెండు కెమెరాస్ది వైట్ బ్యాలెన్స్ కానివ్వండి ఇంకా ఎక్స్పోజర్ కలర్ క్వాలిటీ అది ఓకేనే అనిపించింది ఇందులో వీడియో మాత్రం మీకు ఫుల్ హెచ్డీలో టెన్ ఎయిటీలో థర్టీ పి వరకు షూట్ చేస్తుంది వీడియో క్వాలిటీ అంటే ఇంకా ఇంట్లో బడ్జెట్ ఫోన్స్లో అంత ఏమి ఉండదు నార్మల్గా ఉంటుంది జస్ట్ ఒక క్లిప్ అయితే మీకు రికార్డ్ చేసి లాస్ట్లో పెట్టి చూపించేస్తాను ఇంకా పెద్ద సెట్టింగ్స్ ఏమీ లేవు ఇది బేసిక్ బడ్జెట్ మొబైల్ కాబట్టి పెద్దగా మనం ఓవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంకా పోర్ట్రేట్ మోడ్ అవి అంటే కటింగ్ అవి అంత పర్ఫెక్ట్ ఉండవు జస్ట్ సెకండ్ ఇంకోటి మీకు రియర్ కెమెరాలో ఇంకోటి బ్యాక్గ్రౌండ్ బుకేక్ ఇచ్చారు కదా అది సెకండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కోసం అది ఇంకా యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే చేసేసి దీని పైన టాప్ ఫైరింగ్ స్పీకర్ ఉంది ఇందులో ఆ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ నాకు కొంచెం తక్కువే అనిపించింది ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఉండాల్సింది అనిపించింది అయినా కూడా జస్ట్ ఆడియో విని మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో రాయండి యాక్చువల్లీ ఇది చాలా యూస్ఫుల్ ట్రావెల్ అడాప్టర్ దీని ఫీచర్స్ ఏంటో నీకు ఇప్పుడు చూపిస్తాం ఇది చాలా ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు నాది సెకండ్ డే తైవాన్ లో ఇక్కడ నాంగన్ ఎగ్జిబిషన్ సెంటర్ కి మళ్ళీ వచ్చేసా నిన్న వచ్చి మార్నింగ్ నేను మొత్తం ఈవినింగ్ వరకు అన్ని షూట్ చేసి కవర్ చేశాను కానీ ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి అసలు నాకు చూశారు కదా డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది ఆడియో క్వాలిటీ నాకు ఓకే ఇంకొంచెం అవుట్పుట్ అనిపించింది కానీ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఓకే మొబైల్ అని చెప్పొచ్చు బిగినర్స్కి గేమింగ్కి అస్సలు పనికిరాదు జస్ట్ ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవడానికి యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేసుకోవడానికి ఇంకా కెమెరా అప్పుడప్పుడు యూస్ చేయడానికి ఫస్ట్ టైం యూజర్స్కి స్మార్ట్ ఫోన్కి స్విచ్ అయ్యే వాళ్ళకి ఓకే ఫోన్ అని చెప్పొచ్చు మీకు ఎట్లా అనిపించింది ఇది రెడ్మీ ఏ టూ ప్లస్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా లాస్ట్లో కెమెరా శాంపుల్స్ పెడతాను అది కూడా చూసేసుకోండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా బాయ్